ఐఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. ఈ రోజు నేను కొన్ని నిర్దిష్టమైన హామీలతో వచ్చాను. ఇది ఎట్లా సాధ్యం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి, కలలో మాట్లాడతా, మీ తండ్రితో మాట్లాడుకో, నాకు అతేంటో చెప్తాడు. ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యా. హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా, నిర్మాణాలు చేశా. నేను వేసిన ఫౌండేషన్ వల్ల ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ తయారైందంటే అది నా బ్రాండ్. ఒక హైటెక్ సిటీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు వేయడం కాదు, 30 ఏళ్లకు మరుపు 8 లేన్ రోడ్. దానికి పక్కనే సర్వీస్ రోడ్, నేషనల్ హైవేలు చూస్తున్నారు. అలాంటిది 8 లేన్ రోడ్ వేసి సర్వీస్ రోడ్లు పెట్టి మెట్రో పెట్టి 165 కిలోమీటర్ల రూపకల్పన చేసిన రూపి శిల్పి నేనే. కాదంటారా మీరు? నేను అడుగుతున్నా, ఎయిర్పోర్ట్ ని 5000 ఎకరాలు భూమి తీసుకుని ప్రైవేట్ లో బీఓటీ కింద 1 రూపాయి పెట్టుబడి పెట్టకుండా నిర్మాణం చేసింది నేనే. అది తెలుగుదేశం పార్టీ విజన్, ఇది నీ పాయిజన్. అందుకే ఒకే మాట అన్నా, నాది విజన్ జగంది, జగంది పాయిజన్. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చా మీ దగ్గరికి. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, మీకోసరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆడబిడ్డ నిధి, ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన వారికి 1500 రూపాయలు నెలకిస్తా. ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. ఎట్లిస్తారని అడుగుతున్నారు. సంపద సుస్థితిలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్లీ పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు నొక్కేది ఒట్టొట్టి బటను, నేను నొక్కేది మాత్రం నిజమైన బటన్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం. పిల్లలకి ఒక పిల్లవాడుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000 ఇచ్చే బాధ్యత మాది. పిల్లలే ఆస్తి, చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకే ఉంది. అది నా నమ్మకం. దీపం ఆరిపేసావు నేను పెడితే. ఈరోజు అందుకే ఆలోచించాను, 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆదుకుంటా. 4 ఎర్ర బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఈ 4 మా ఆడబిడ్డలకు వరంగా ఇస్తున్నా. చంద్రన్నే డ్రైవర్, మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తా. మిమ్మల్ని వదిలిపెట్టి మళ్ళా సురక్షితంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత ఈ చంద్రన్నదని చెప్పి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అన్నదాత, రైతే రాజు కావాలి చేస్తా. అదే సమయంలో 20000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తా. ఇంతేకాదు, బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇస్తా. రైతు బాగుపడే వరకు మీరు పండించే పంటలు విదేశాలకు ఎగుమతి చేసే విధంగా కార్యాచరణ తయారు చేస్తా, కోల్డ్ స్టోరేజ్ చేసి పెడతా, సబ్సిడీలు ఇస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తా. యువత తమ్ముళ్ళు మీకు ఒకటి, మీరే చెప్పారు, జాబ్ రావాలంటే, గంజాయి తాగాలంటే, గంజాయి తాగాలంటే జగన్ రావాలి, మీ జీవితాలు బాగుపడాలంటే. అందుకే కోరుతున్నా, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాది.
సంవత్సరానికి 4 లక్షలు ఇస్తా, 5 సంవత్సరాలు 20 లక్షలు వస్తాయి. అదే సమయంలో ఆమె ఇస్తున్నా మెగా డిఎస్సి పెడతా. తమ్ముళ్ళు చరిత్రలో కొనుక్కొని మిగిలిపోతాయి, బ్లాక్ మార్గా ఉండిపోతాయి. నేను ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు డిఎస్సి పెట్టా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 3 సార్లు పెట్టాడు, ఇద్దరు అకౌంట్ 11. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఒక్క డిఎస్సి పెట్టావా? గుండు 0. ఒకరికి ఉద్యోగం ఇచ్చావా? నువ్వు మాట్లాడతావా నన్ను గురించి? మా తమ్ముడి అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్ రద్దు చేసి నేను పేదవాడు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాదు, నువ్వు పెత్తందారి, పేదవాడు తిండి తింటే భరించలేని దుర్మార్గుడివి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.